వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి బీఏడీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా మన దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఏ విధంగా ఫైనల్ సబ్మిట్ చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఎందుకంటే సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ లాస్ట్ డేట్ అనేది దగ్గరలో ఉంది, సో మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసాం కానీ డిలే అవుతుంది రావడానికి, సో ప్రజెంట్ అయితే మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఏ విధంగా సబ్మిట్ చేయాలని అయితే క్వైరీ చేస్తున్నారు. సో ఇక్కడ దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఇన్కమ్ కు ఆప్షన్ కి రాగానే సో మనకి ఈ విధంగా అయితే మీరు ఇన్కమ్ 1 lakh 2 lakhs ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి ఎడిట్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఉంటాయి, పేరెంటల్ ఇన్కమ్ బిలో 1 lakh, అబో 1 lakh అని. సో మనకి ఇక్కడ ఎన్ఏ ఉంటుంది, నాట్ అప్లికేబుల్ అని, మీరు దానిపైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీ కాడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే నాట్ అప్లికేబుల్ పైన క్లిక్ చేసినట్లయితే జస్ట్ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు. సో ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ త్వరలో వస్తుంది అనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో, సో మనకు లాస్ట్ డేట్ అనేది 20 కాబట్టి మీరు 20 డేట్ కంటే ముందే సబ్మిట్ చేయాలి అనుకుంటే సో ఈ విధంగా మీరు నాట్ అప్లికేబుల్ అని పెట్టేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసి మీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మేము డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేసాము, ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రీసబ్మిట్ చేయొచ్చు. ప్రజెంట్ మన కాడ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ జస్ట్ మీరు నాట్ అప్లికేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించిన థింగ్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనేమో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం బై డిఫాల్ట్ ఇక్కడ చూసి ఫైల్ పైన క్లిక్ చేసి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాము, ఏ ఇయర్లో తీసుకున్నాము, అండ్ పేరెంట్ ఇన్కమ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత మీకు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేస్తాము. ప్రజెంట్ మనకి ఇన్కమ్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ అప్లికేబుల్ అనేది చూస్ చేయాలి, అండ్ ఆ తర్వాత మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి మేము జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా డైరెక్ట్గా అయితే సబ్మిట్ చేస్తున్నాము, స్కాన్ చేసిన ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది, అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అనేది ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మీరు కూడా ఈ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా జస్ట్ ఆధార్ కార్డ్ అనేది సబ్మిట్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు, ఆ తర్వాత మీ ఇన్కమ్ వచ్చిన తర్వాత రీవెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇన్కమ్ అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇన్కమ్ దగ్గర వచ్చేసి మనకి కమిటీ అయితే చూపిస్తుంది. సో ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసాం కాబట్టి ఆధార్ కార్డ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది, అండ్ ఈ విధంగా టోటల్గా మీ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించిన ప్రివ్యూ అనేది మీరు వెరిఫై చేసుకొని స్క్రోల్ చేసినట్టయితే డౌన్లో మనకు సో ఇక్కడ బ్యాక్ అండ్ కన్ఫర్మ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీ ఆధార్ కార్డ్ అనేది క్లియర్గా డిస్ప్లే కాకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయొచ్చు. సో క్లియర్గా కనిపిస్తుంది అంటే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అక్కడ నాట్ అప్లికేబుల్ అని పెట్టేసి జస్ట్ ఆధార్ కార్డ్ మాత్రమే అప్లోడ్ చేసి మీ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ మనం యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సబ్మిటెడ్ కాలంలో అయితే ఫస్ట్ టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ లేక రిజిస్ట్రేషన్ ఆపుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఈ విధంగా మీరు జస్ట్ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేసి మీ ఫైనల్ సబ్మిట్ చేయండి, అండ్ వన్స్ మీరు సబ్మిట్ చేసినట్లయితే ఇప్పటివరకు మనం టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్టుగా మనం అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ డాక్యుమెంట్స్ అయితే కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేస్తే మనకు వెరిఫై కాలంలో అయితే టిక్ మార్క్ రావడం జరుగుతుంది, అండ్ వన్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మన అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే అప్రూవ్డ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది, అండ్ ఆ తర్వాత మీకు అప్రూవ్ అయినాక కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు కొత్తగా తీసుకున్నది ఏదైతే ఉంటుందో అది మనం సో మన యొక్క హెడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు రిక్వెస్ట్ మెయిల్ ద్వారా రీఅప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే జస్ట్ నాట్ అప్లికేబుల్ అయితే పెట్టండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి.